ఎన్నికలలో కూటమికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు ఇదే. టీడీపీ కూటమికి ఈసారి ఎన్నికలలో బిగ్ ఛాలెంజ్గా గుర్తులు ఉండబోతున్నాయని అంటున్నారు. 2014లో ఉన్నదానికి ఇది భిన్నమని అంటున్నారు. 2014లో అయితే టీడీపీ 163 సీట్లలో పోటీ చేసింది. బీజేపీ కేవలం 12కే పరిమితమైంది. అలా కూటమిలోనూ మంచి సయోధ్య కుదిరింది. అంతా ఐక్యంగా ప్రచారం చేశారు. టీడీపీ ఎక్కువ సీట్లకు పోటీ చేయడం, సైకిల్ గుర్తుకు ఇబ్బంది లేకపోవడం, అలకలు అసంతృప్తులు కూడా పెద్దగా లేకపోవడం, పవన్ తన పార్టీని పోటీకి దూరంగా ఉంచి కేవలం ప్రచారం మాత్రమే చేయడం, ఇవన్నీ ఉపకరించాయి. ఈసారి అంతా ఉల్టా సీదాగా సాగుతోంది. కూటమిలో అనైక్యత అడుగడుగునా కనిపిస్తోంది. దాంతోపాటు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర అసంతృప్తులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు చూస్తే 3 పార్టీలు 3 గుర్తులుగా కథ ఉంది. ఒక లోక్సభ పరిధిలో 3 పార్టీలు పోటీ చేస్తూ ఉంటే ఈ 3 గుర్తులను జనంలో పెట్టి ప్రచారం చేయడం కష్టమవుతోంది. దాంతో ఎలా ఈ టాస్క్ని అధిగమించడమని పార్టీలు తలపట్టుకుంటున్నాయి. అసెంబ్లీ, లోక్సభలకు 2 ఓట్లు ప్రతి ఓటర్ వేయాలి. అక్కడ ఇబ్బంది రాకూడదు, అలాగే గుర్తులు మర్చిపోకూడదు. ఒక అసెంబ్లీ సీటుకు గాజు గ్లాస్ వేసి ఎంపీ సీటుకు సైకిల్కి వేయాలి అంటే ఓటరు మెదడులో రిజిస్టర్ అయ్యేలా చూడాలని అంటున్నారు. మరోవైపు చూస్తే కూటమిలో అతిపెద్ద సమస్య కోఆర్డినేషన్ లేకపోవడం. బీజేపీకి 10 దాకా అసెంబ్లీ సీట్లు ఇచ్చారు, అలాగే 6 దాకా ఎంపీ సీట్లు ఇచ్చారు. జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. నామినేషన్ పర్వంలోకి వచ్చినా బీజేపీ నేతలు ఎవరూ ప్రచారంలో కనిపించలేదు. జాతీయ నేతలు వచ్చినా వారు ప్రచారం చేసి వెళ్ళిపోతారు. లోకల్ లీడర్స్ గట్టిగా ఉంటేనే ఈ గుర్తుల గందరగోళం నుంచి బయటపడగలుగుతారని అంటున్నారు. ఇక అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి పేరు కూడా చెప్పి 2 చోట్ల ఓటు వేయించాలి. కానీ 2 గుర్తులు చెబితే అసలుకే ఎసరు వచ్చి తన గుర్తు మర్చిపోతారని భావించిన కొంతమంది అభ్యర్థులు కేవలం అసెంబ్లీ వరకే గుర్తులు చెప్పి ఎంపీ సీటును వదిలేస్తున్నారని అంటున్నారు. దాంతో ఎంపీ అభ్యర్థులకు ఇది బిగ్ ట్రబుల్ అవుతుందని అంటున్నారు. అలాగే చూస్తే కనుక ఎవరికి వారే ప్రచారం చేసుకుంటూ తమ గెలిపే ముఖ్యమనుకుంటున్నారు అని అంటున్నారు. ఈ కోఆర్డినేషన్ లోపం ఎక్కడ కనిపిస్తోందంటే వేరు పార్టీలు పోటీ చేస్తున్న చోట ఎంపీ ఒకరైతే ఎమ్మెల్యే వేరొకరు ఉన్న చోట అని అంటున్నారు. దీనివల్ల ఖచ్చితంగా కూటమికి చేటు కలుగుతోందని అంటున్నారు. సహజంగానే టీడీపీ పెద్ద పార్టీ, ఇంటింటికి తిరిగే ప్రచారంలో కూడా ఆ పార్టీ జెండాలే ఎక్కువగా ఉంటున్నాయి. మిగిలిన 2 పార్టీల జెండాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో మిగిలిన పార్టీల గుర్తులు జనాలకు ఎక్కడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా 3 గుర్తులు, 2 ఎన్నికలు, ఇది చాలా పెద్ద తలకాయ నొప్పిగా ఉంది అని అంటున్నారు. ఈసారి ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరగడం ఖాయమని కూడా అంటున్నారు. అది ఎంపీకా ఎమ్మెల్యేకా అన్నది తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు.